శాసన మండలి సభ్యులుగా కర్రి పద్మశ్రీ కుంభా రవిబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో ఎంపికైన వీరిద్దరి చేత ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు శాసన మండలి చైర్మన్ మోహేష్ రాజు. మండలి చైర్మన్ ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ సలహాదారు సజల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఏపీ శాసన మండలికి మొత్తం 43 ఎమ్మెల్సీ ఖాళీల ప్రక్రియ పూర్తయిందన్నారు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అందుకే ఆయా వర్గాల ప్రజలు వైసీపీని ఆదరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మంచిగా వస్తాయని ధీమాగా చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. శాసన మండలిలో గుర్తు మీద ఎన్నికైన 43 మంది దేంట్లో అంటే గవర్నర్ కోటాను కలుపుకుంటే 18 మంది బీసీలకు 6గురు ఎస్సీలు 4గురు మైనారిటీలు ఒక ఎస్టీ అభ్యర్థికి సభ్యత్వం కల్పించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రికార్డు నెలకొల్పింది. వర్గాల్లో పేద ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఏ పార్టీలకు ఏ రాజకీయ పార్టీలకు లేనంతగా పెరుగుతోంది. వచ్చే 24 ఎన్నికల్లో కూడా ఇది పూర్తిగా ప్రతిబింబిస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే